हेलो एवरीवन, हाउ आर यू ऑल? आई होप यू आर ऑल फाइन. सो मनम प्रीवियस क्लास लो प्रेजेंट कंटिन्यूस टेंस अनि स्टार्ट चेसुकुन्नाम कदा. प्रेजेंट कंटिन्यूस टेंस नि मनम प्रीवियस क्लास लो स्टार्ट चेसुकुन्नाम. सो ई रोजु मनम निन्न एं चेप्पुकुन्नाम, प्रेजेंट कंटिन्यूस टेंस लो ओक सेंटेंस नि एला फॉर्म चेयाली अंटे ఆ సెంటెన్స్ గా ఒక ఏదైనా మన ఒక మాట మాట్లాడుకునేటప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా గానీ లేకపోతే వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా గానీ ఒక సెంటెన్స్ అనేది ఎలా ఫామ్ చేయాలి అనేది వి డిస్కస్డ్ ఇన్ ప్రీవియస్ క్లాస్. సో వాటికి మనం కొన్ని ఫార్ములా ఒక ఫార్ములా కూడా చెప్పుకున్నాం కదా. ఆ ఫార్ములా ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ కి ఇంగ్ ఫామ్ రాసుకొని దాని తర్వాత ఇంకా ఎక్స్ట్రాగా అంటే మనం అక్కడ జరిగే దేని గురించి జరుగుతుంది సిచ్యువేషన్ అనేది మనం ఎక్స్ట్రాగా రాసుకుంటూ ఉంటాం. సో ఫస్ట్ సబ్జెక్ట్ అంటే చూడండి, సబ్జెక్ట్ అంటే ఇక్కడ ఎవరు, నేను మాట్లాడుతున్నాను లేకపోతే మీరు మాట్లాడుతున్నారా లేకపోతే ఒక ఇద్దరు ముగ్గురు కలిసి మాట్లాడుతున్నారా లేకపోతే మీ ఇద్దరు ఇంకెవరి గురించి అయినా మాట్లాడుతున్నారా, అది సబ్జెక్ట్. అంటే ఐ యు వి అవ్వచ్చు లేకపోతే వేరే వాళ్ళ గురించి, హీ గురించి, ఒక లేడీ గురించి మాట్లాడుతుంటే హీ అని, అక్కడ ఉన్న పర్సన్స్ మల్టిపుల్ అంటే ఒకరికంటే ఎక్కువ ఉంటేనేమో దే అని అలా మాట్లాడతాం కదా. సో సబ్జెక్ట్ ఈస్ దట్. హెల్పింగ్ వర్బ్ అంటే సబ్జెక్ట్ కి ఇంకా ఇంకా ఇదేంటి వర్బ్ కి ఒక పర్టికులర్ ఒక రిలేషన్ తీసుకొచ్చేదాన్ని హెల్పింగ్ వర్బ్ అంటారు. ఓకే, సబ్జెక్ట్ కి ఇంకా మెయిన్ వర్బ్ కి ఒక రిలేషన్ అనేది క్రియేట్ చేసేదాన్ని హెల్పింగ్ వర్బ్ అంటారు. ఓకే, మెయిన్ వర్బ్ అంటే తెలుసు కదా, అక్కడ జరిగే పనిని మెయిన్ వర్బ్ గా చెప్పుకుంటాం. సో మెయిన్ వర్బ్ కి ఇంగ్ ఫామ్ ని యాడ్ చేస్తాం. ఇంగ్ ఫామ్ ఎందుకు యాడ్ చేస్తాం అంటే దిస్ ఈస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఎందుకంటే ఇదేంటి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులని చెప్పేదాన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో మనం యూజ్ చేసుకుంటాం కదా. సో అందుకే దీనికి ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తాం. ఇక్కడ ఎక్స్ట్రా ఏంటి, అసలు మనం అక్కడ జరిగే టాపిక్ ఏంటనేది, అక్కడ వేరే ఏ సిచ్యువేషన్ లో జరుగుతుంది దాన్ని ఎక్స్ట్రాగా మనం రాసుకుంటూ ఉంటాం. సో ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో నిన్న మనం పాజిటివ్ సెంటెన్సెస్ ని ఎలా రాయాలి అని చెప్పుకున్నాం. పాజిటివ్ ఈజ్ నథింగ్ బట్, పాజిటివ్ అంటే ఏంటి అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులని పాజిటివ్ గా చెప్పుకుంటాం. సో నెగిటివ్ ఏమవుతుంది? ప్రస్తుతం జరగని పనులు. ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులు ఏమో పాజిటివ్, ప్రస్తుతం జరగని పనులను ఏమంటాము నెగిటివ్ సెంటెన్సెస్ గా చెప్పుకుంటాం. సో వి లెర్న్ హౌ టు రైట్ పాజిటివ్ సెంటెన్సెస్ ఇన్ యెస్టర్డే క్లాస్. సో టుడే వి ఆర్ గోయింగ్ టు లెర్న్ హౌ టు రైట్ నెగిటివ్ సెంటెన్సెస్. అంటే ఇప్పుడు జరగని పనులని ఎలా రాసుకుంటాం అనేది ఈ నెగిటివ్ సెంటెన్సెస్ ద్వారా మనం చెప్పుకుందాం. ఓకే, సో ఓకే, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. సో నిన్నేమో పాజిటివ్ సెంటెన్సెస్, ఈరోజు నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలనేది విల్ డిస్కస్ ఇన్ టుడేస్ క్లాస్. బిఫోర్ దాట్ మనం ఒక నెగిటివ్ సెంటెన్స్ ని ఆర్ లేకపోతే ఒక పాజిటివ్ సెంటెన్స్ ని ఫామ్ చేయాలంటే మనకున్న ఫార్ములా ఏంటి? ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ కి ఇంగ్ ఫామ్ ఇంకా ఎక్స్ట్రా. ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్ ఫామ్ చేయడానికి, అది కూడా పాస్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఒక పాజిటివ్ సెంటెన్స్ ని ఫామ్ చేయడానికి యూజ్ చేయడానికి మనం యూజ్ చేసే ఫార్ములా ఇది. మనం ఎలా రాసుకోవాలో చెప్పే ఫార్ములా ఇది. సో ఫస్ట్ మనం ఈరోజు నెగిటివ్ సెంటెన్స్ నేర్చుకుంటున్నాం, కాకపోతే ఒక పాజిటివ్ సెంటెన్స్ తీసుకొని దాని నుంచి నెగిటివ్ సెంటెన్స్ ఎలా కన్వర్ట్ చేయాలనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనకి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఇందులో సింగులర్ ప్లూరల్ ఇవి ఐడియా ఉన్నాయి కదా మీకు. సో ఫస్ట్ పర్సన్ లో మనం ఇవి ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక సెంటెన్స్ ఫామ్ చేసుకుంటూ దానికి ఫస్ట్ ఏమో ఫస్ట్ సెంటెన్స్ లో ఫస్ట్ పర్సన్ నుంచి, తర్వాత ఏమో సెకండ్ పర్సన్ నుంచి, నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ ప్లూరల్. అంటే దీనికి హెల్పింగ్ వర్బ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి హెల్పింగ్ వర్బ్స్ మనం దేనికి ఏది యూజ్ చేసుకున్నాం అనేది ఈ సెంటెన్సెస్ ద్వారా మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ఫస్ట్ పర్సన్ లో మనకి ఏమేమి ఉన్నాయి, ఐ ఇంకా వి అనేవి సబ్జెక్ట్స్ కదా మనకి ఫస్ట్ పర్సన్ లో. సో మనం ఫస్ట్ ఐ అని తీసుకుందాం. ఓకే, మనం సెంటెన్స్ ఏం చెప్పుకుందాం అంటే జనరల్ గా తెలుగులో నేను బాగా చదువుతున్నాను. సో దట్ ఈస్ అ సెంటెన్స్, నేను బాగా చదువుతున్నాను అనేది సెంటెన్స్. దాన్ని మనం ఎలా ఇంగ్లీష్ లో రాసుకుంటామంటే
ఐ కి మనం హెల్పింగ్ వర్బ్ ఏది యూజ్ చేయాలని చెప్పుకున్నాం. మీ గురించి చెప్పేటప్పుడు ఎలా చెప్తారు? ఐ యామ్ అని చెప్తారు కదా. సో ఐ యామ్, దిస్ ఈస్ ద సబ్జెక్ట్, సో దిస్ ఈస్ ద హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ తర్వాత ఏముంది? మెయిన్ వర్బ్. ఐ యామ్ స్టడీయింగ్, స్టడీయింగ్, ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ వర్బ్. దీనికి ఇంగ్ ఫామ్ యాడ్ చేసాం చూడండి, ఇంగ్ ఫామ్. ఐ యామ్ స్టడీయింగ్, ఎక్స్ట్రా నేను బాగా చదువుతున్నాను కాబట్టి వెల్, ఐ యామ్ స్టడీయింగ్ వెల్, ఇది ఎక్స్ట్రా మ్యాటర్, ఓకే. ఐ యామ్ స్టడీయింగ్ వెల్ అంటే ఏంటి? నేను బాగా చదువుతున్నానని. సో దీన్ని మనం నెగిటివ్ సెంటెన్స్ కింద కన్వర్ట్ చేయాలి, ఓకే. ఈ సెంటెన్స్ మనం నెగిటివ్ సెంటెన్స్ కింద ఎలా కన్వర్ట్ చేస్తామంటే, దీనికి ఉన్న ఫార్ములా, దీనికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ ఫార్ములా ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ మెయిన్ వర్బ్ కి ఇంగ్ ఫామ్ యాడ్ చేసుకొని ప్లస్ ఇంకా ఎక్స్ట్రా. చూడండి ఒకసారి, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ మెయిన్ వర్బ్ కి ఇంగ్ ఫామ్ యాడ్ చేసుకుని తర్వాత రిమైనింగ్ మ్యాటర్ ఎక్స్ట్రా అనేది రాసుకుంటాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, కాకపోతే హెల్పింగ్ వర్బ్ కి మెయిన్ వర్బ్ కి మధ్యలో నాట్ అనే వర్డ్ మనకు వస్తుంది, ఎందుకంటే ఇది నెగటివ్ సెంటెన్స్ కాబట్టి. సో ఇదే సెంటెన్స్ ని మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకుని రాద్దాం చూడండి. సో ఆన్సర్ ఎలా రాద్దామంటే, ఆన్సర్ ఈ ఫస్ట్ సెంటెన్స్ కి, ఇది పాజిటివ్ సెంటెన్స్ కదా, నౌ వి ఆర్ కన్వర్టింగ్ దిస్ సెంటెన్స్ ఇంటూ నెగటివ్ సెంటెన్స్. ఫస్ట్ సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ ఏం రాస్తారు? ఐ. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ ఏముంది? యామ్. ఇక్కడ మధ్యలో మనకి ఏమొచ్చింది కొత్తగా ఈ ఫార్ములాకి మధ్యలో? ఐ యామ్ నాట్ యాజ్ ఇట్ ఈస్. మెయిన్ వర్బ్ ఏముంది ఇక్కడ? స్టడీ ఎక్స్ట్రా. ఏముంది ఇక్కడ? వెల్. సో చూడండి ఒకసారి సెంటెన్స్, ఐ యామ్ నాట్ స్టడీయింగ్ వెల్ అంటే నేను బాగా చదవట్లేదు. ఈ సెంటెన్స్ మీనింగ్ చూడండి, ఐ యామ్ స్టడీయింగ్ వెల్ అంటే నేను బాగా చదువుతున్నాను. సో ఒక్క నాట్ యాడ్ చేయడం వల్ల మనకి ఉన్న పాజిటివ్ సెంటెన్స్ అనేది కంప్లీట్ గా నెగిటివ్ గా చేంజ్ అయిపోయింది. అర్థమైందా? ఐ యామ్ స్టడీయింగ్ వెల్, ఐ యామ్ నాట్ స్టడీయింగ్ వెల్, అండర్స్టూడ్? సో ఇది ఇప్పుడు ఇక్కడ మనకి పాజిటివ్ సెంటెన్స్ ఇది. వి కన్వర్టెడ్ దిస్ సెంటెన్స్ ఇంటూ నెగిటివ్ సెంటెన్స్, ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్, ఇప్పుడు మనం ఇది చూసుకున్నాం కదా, ఫస్ట్ పర్సన్ లో ఐ చూసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఏంటి? సెకండ్ పర్సన్ అంటే యు, ఓకే. యు మీద ఏదైనా సెంటెన్స్ తీసుకుందాం, ఓకే. యు, యు అంటే ఎవరు? నువ్వు. ఇప్పుడు నువ్వు స్కూల్కి వచ్చావు, స్కూల్కి వచ్చి రిటర్న్ ఇంటికి వెళ్తున్నావు, అప్పుడు మనం ఏం చెప్తాం? నువ్వు ఇంటికి వెళ్తున్నావు అని చెప్తాం. సో యుకి మనకి హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది అంటే ఆర్. యు ఆర్ గోయింగ్ హోమ్, ఓకే. సెంటెన్స్ చూడండి ఒకసారి, యు ఆర్ గోయింగ్ హోమ్. నువ్వు ఇంటికి వెళ్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి. యు ఆర్ గోయింగ్ హోమ్. యు అనేది ఏమవుతుంది ఇక్కడ? సబ్జెక్ట్, ఓకే. ఆర్, ఆర్ ఈస్ హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ గోయింగ్ అనేది మెయిన్ వర్బ్, ఇది ఇన్ఫామ్ కూడా ఉంది కాబట్టి మెయిన్ వర్బ్ కి ఇన్ఫామ్ యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ హోమ్ అనేది ఎక్స్ట్రా. సో ఇది కూడా పాజిటివ్ సెంటెన్సే. మనం ఇక్కడ ఎలా అయితే పాజిటివ్ సెంటెన్స్ తీసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా అలాగే పాజిటివ్ సెంటెన్స్ తీసుకున్నాం. సో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ పాజిటివ్ సెంటెన్స్ ని నెగిటివ్ సెంటెన్స్ కింద కన్వర్ట్ చేయాలి. సో మనం ఈ ఫార్ములా చూడండి, ఈ నెగిటివ్ సెంటెన్స్ ని మనం ఎలా ఫామ్ చేసామనే దానికి ఈ ఫార్ములా చూడండి ఒకసారి. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్క్ ప్లస్ నాట్ ప్లస్ మెయిన్ వర్క్ ఇంగ్ ఫామ్ యాడ్ చేసుకుని ప్లస్ ఎక్స్ట్రా. సో యాజ్ ఇట్ ఈస్ గా ఈ ఫార్ములా బేస్ చేసుకుని రాయండి. ఇక్కడ ఏముంది? ఫస్ట్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఇక్కడ ఏముంది? యు. నెక్స్ట్ హెల్పింగ్ వర్క్. హెల్పింగ్ వర్క్ ఏముంది? ఆర్, యు ఆర్. తర్వాత ఏముంది ఇక్కడ? నాట్, యు ఆర్ నాట్. తర్వాత మెయిన్ వర్క్, నాట్ గోయింగ్ హోమ్. చూడండి సెంటెన్స్,
యు ఆర్ గోయింగ్ హోమ్ యు ఆర్ నాట్ గోయింగ్ హోమ్ నువ్వు ఇంటికి వెళ్తున్నావు నువ్వు ఇంటికి వెళ్ళట్లేదు దిస్ ఈజ్ ఎ పాజిటివ్ సెంటెన్స్ అండ్ దిస్ ఈజ్ ఎ నెగటివ్ సెంటెన్స్ చూసారా దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటి ఓన్లీ నాట్ నాట్ అనేది ఈ ఫామ్లోకి ఈ ఫామ్లో కూడా నాట్ ఒకటే డిఫరెన్స్ కానీ మనం దాన్ని ఎక్కడ యూజ్ చేయాలి అనేది ఇంపార్టెంట్ అండర్స్టూడ్ ఇక్కడేమో వర్బ్కు ముందే యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇంపార్టెంట్ యు నాట్ ఆర్ గోయింగ్ హోమ్ అంటామా అనము ఎందుకంటే మనకి ఫార్ములాలో సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ తర్వాత మెయిన్ వర్బ్కి హెల్పింగ్ వర్బ్కి మధ్యలోనే ఈ నాట్ అనేది మనం యూజ్ చేయాలి ఓకే సో ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ మనకి థర్డ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ ఇవి ఉన్నాయి కదా ఈ సెంటెన్సెస్ కూడా మనం ఎలా రాయాలని చూద్దాం ఈ ఫార్ములా కామన్ కాబట్టి ఆ ఫార్ములా అంతే ఉందాం మీరు ఈ సెంటెన్సెస్ రాసుకోండి ఎందుకంటే మీకు గుర్తుంటాయి కాబట్టి ఎలా ఎలా రాసానో అర్థమవుతుంది సో ఒకసారి నోట్ చేసుకోండి ఈ సెంటెన్సెస్ ఫస్ట్ ఇంకా సెకండ్ ఓకే ఒకవేళ ఫాస్ట్ అనిపిస్తే మీరు వీడియో పాస్ చేసుకొని చూసుకోవచ్చు సో మళ్ళీ ఇప్పుడు మనకి మనం చేయాల్సింది ఏంటి థర్డ్ పర్సన్లో సింగులర్ థర్డ్ పర్సన్లో సింగులర్ అంటే ఏమేమి ఉన్నాయి మనకి హీ షీ ఇట్ ఓకే సో మనం దీంట్లో ఒక వర్డ్ తీసుకొని ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ రాసుకుందాం షీ తీసుకుందాం ఓకే థర్డ్ సెంటెన్స్ కదా త్రీ షీ 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 అనేది సబ్జెక్ట్ ఓకే యాజ్ వి సబ్జెక్ట్ రాసుకున్నాం నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ నిన్న మనం చెప్తున్నాం కదా హీ షీ ఇట్ ఈ థర్డ్ పర్సన్ సింగులర్ లో మనకి సబ్జెక్ట్ ఏది వచ్చినా గానీ మనకి హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది ఈజ్ అవుతుంది ఏమవుతుంది థర్డ్ పర్సన్ సింగులర్ లో మనకి హీ షీ ఇట్ లో సబ్జెక్ట్ మనకి ఏది వచ్చినా గానీ నెక్స్ట్ వర్డ్ ఈజ్ అనేవి ఉంటుంది మనం మీరు ఎక్కడైనా బుక్ లో చెక్ చేసుకోండి కావాలనుకుంటే సో హెల్పింగ్ వర్బ్ ఈస్ ఈజ్ సో ఈజ్ తను ఒక స్కూల్లో పనిచేస్తుంది ఆమె ఒక స్కూల్లో పనిచేస్తుంది అని చెప్పాలి సో షీ ఈజ్ నెక్స్ట్ ఏంటి ఇక్కడ మనకి మెయిన్ వర్బ్ కదా వర్క్ దానికేముంది ఇన్ఫార్మ్ వర్కింగ్ ఇన్ స్కూల్ చూడండి ఒకసారి ఇది సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ కి ఇన్ఫార్మ్ కూడా ఉంది సో దీస్ ఇది ఇంకా మొత్తం ఎక్స్ట్రా ఇదంతా ఎక్స్ట్రా ఇన్ స్కూల్ అనేది మనకి మెయిన్ దీనితోనే పని అక్కడ ఆమె ఏం చేస్తుంది స్కూల్లో చేస్తుందా లేకపోతే అదంతా మనకి సంబంధం లేదు సో మనకి ఫస్ట్ ఏంటంటే సబ్జెక్ట్ హెల్పింగ్ వర్క్ మెయిన్ వర్క్ ఇవి పర్ఫెక్ట్ గా ఉండాలి ఓకే సో ఇది పాజిటివ్ సెంటెన్స్ షీఈస్ వర్కింగ్ ఇన్ స్కూల్ ఆమె ఒక స్కూల్లో పనిచేస్తుంది సో దీన్ని మనం ఏం చేయాలి నెగటివ్ సెంటెన్స్ కింద కన్వర్ట్ చేయాలి సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ ఉన్న సెంటెన్స్ ని ఈ ఫార్ములాని బేస్ చేసుకొని కింద రాసుకుందాం చూడండి సబ్జెక్ట్ ఉంది ఇక్కడ ఫస్ట్ సో సబ్జెక్ట్ ఏంటి షీ నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ ఏంటి ఈస్ ప్లస్ అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ ఫార్ములా కాబట్టి అక్కడ ప్లస్ అని పెట్టాడు మనకి ఈ సెంటెన్స్ రాసుకునేటప్పుడు ప్లస్ అవసరం లేదు ఓకే షీ ఈస్ ఏముంది ఇక్కడ నెక్స్ట్ ఫార్ములాలో నాట్ షీ ఈజ్ నాట్ మెయిన్ వర్క్ కి ఇన్ఫార్మ్ ఇక్కడ ఏముంది వర్కింగ్ నెక్స్ట్ ఎక్స్ట్రా ఇన్ స్కూల్ సెంటెన్స్ చూడండి ఒకసారి షీ ఈజ్ నాట్ వర్కింగ్ ఇన్ స్కూల్ ఆమె స్కూల్లో పని చేయటం లేదు ఇక్కడేమో ఆమె స్కూల్లో పని చేస్తుంది ఇక్కడ ఆమె స్కూల్లో పని చేయడం లేదు సో నాట్ అనే వర్డ్ యాడ్ చేసాం కాబట్టి దిస్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు నెగటివ్ సెంటెన్స్ ఓకే నెక్స్ట్ ఈ థర్డ్ పర్సన్ లోనే ప్లూరల్ కి మనం వెళ్దాం థర్డ్ పర్సన్ ప్లూరల్ లో దే దీస్ ఇవి ఉన్నాయి కదా సో దీంట్లోంచి మనం ఒక వర్డ్ తీసుకుందాం ఓకే
దే అనే వర్డ్ తీసుకున్నాం. దే అంటే ఏంటి మీనింగ్? దే అంటే ఏంటి? వారు కదా, వారు లేకపోతే వాళ్ళు అని అంటాం. దే అంటే ఏంటి? వారు లేకపోతే వాళ్ళు. దే ఆర్ దే ఆర్ దే అంటే ఏంటి? ఎక్కువ మంది, వన్ కంటే ఎక్కువ పర్సన్స్ ఉన్నప్పుడే కదా ప్లూరల్. థర్డ్ పర్సన్ ప్లూరల్ అంటేనే దాంట్లోనే ఉంది మీనింగ్ మనకి. ప్లూరల్ అంటే ఏంటి? వన్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ప్లూరల్ గా చెప్తాం. సో దే అని ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం ఏమి యూజ్ చేస్తామంటే దే ఆర్ అని యూజ్ చేస్తాం. ఎక్కడైనా కానివ్వండి, వన్ కంటే ఎక్కువ ప్లూరల్ వర్డ్ వచ్చినప్పుడు మనకి హెల్పింగ్ వర్బ్ అనేది ఆర్ అని వస్తుంది. ఓకే, హెల్పింగ్ వర్బ్ ఏంటి? ఆర్. దే ఆర్ ప్లేయింగ్ ఇన్ గార్డెన్, వాళ్ళు గార్డెన్ లో ఆడుకుంటున్నారు. దే ఆర్ ప్లేయింగ్ ఇన్ గార్డెన్. సో ఇక్కడ చూడండి, దే అనేది సబ్జెక్ట్, ఆర్ ఈస్ హెల్పింగ్ వర్బ్, ప్లేయింగ్ అనేది మెయిన్ వర్బ్, నెక్స్ట్ ఇది ఎక్స్ట్రా పార్ట్. ఓకే, దే ఆర్ ప్లేయింగ్ ఇన్ గార్డెన్. సో దీన్ని మనం వి షుడ్ కన్వర్ట్ ఇన్ టు నెగిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్ గా కన్వర్ట్ చేయాలి అంటే సేమ్ మనం ఇందాక చెప్పుకున్నట్లే సబ్జెక్ట్ కి ఇంకా హెల్పింగ్ వర్క్, దీనికి మెయిన్ వర్క్ కి హెల్పింగ్ వర్క్ మధ్యలో నాట్ అనే వర్డ్ మనం యాడ్ చేసుకోవాలి. సో సేమ్ చూడండి, ఈ ఫార్ములాను బేస్ చేసుకొని రాయండి. సబ్జెక్ట్ ఎక్కడుంది? సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ? దే. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ ఏముంది? ఆర్. నెక్స్ట్ నాట్. నెక్స్ట్ మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ ఏముంది ఇక్కడ? ప్లేయింగ్. తర్వాత ఎక్స్ట్రా ఏముంది ఇక్కడ? ఇన్ గార్డెన్. దే ఆర్ నాట్ ప్లేయింగ్ ఇన్ గార్డెన్, వాళ్ళు గార్డెన్ లో ఆడుకోవట్లేదు. మనం చెప్పుకున్న సెంటెన్స్ ఏంటి అసలు? దే ఆర్ ప్లేయింగ్ ఇన్ గార్డెన్. సో ఇది నెగటివ్ సెంటెన్స్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఓకే, సో ఇంకా ఇక్కడ మనకి ఫస్ట్ పర్సన్ లోనే వి అని ఉంది కదా. వి అంటే ఏంటి? మేము ఆర్ మనము, వన్ కంటే ఎక్స్ట్రా పర్సన్స్ ఉన్నప్పుడు వి అని చెప్పుకుంటాం కదా. సో వి అంటే ఏంటి? ప్లూరల్ వర్డే. సో ప్లూరల్ వర్డ్ కి మనం ఏమి యూజ్ చేద్దామని చెప్పుకున్నాం? ఆర్. సో వి అనే వర్డ్ కూడా మనం ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ నే యూజ్ చేయాలి. సో ఆ సెంటెన్స్ కూడా చూడండి, వి ఆర్ గోయింగ్ టు మూవీ. చూడండి, వి ఆర్ గోయింగ్ టు మూవీ. వి అనేది సబ్జెక్ట్, ఆర్ ఇస్ వి అనేది ఏమో సబ్జెక్ట్, ఆర్ ఇస్ హెల్పింగ్ వర్క్, నెక్స్ట్ గోయింగ్ ఇస్ మెయిన్ వర్క్, ఇది ఎక్స్ట్రా పార్ట్. ఓకే, ఇది పాజిటివ్ సెంటెన్స్ కదా. సో వీకి వి ఆర్ గోయింగ్ టు మూవీ. సో దీనికి మనం నెగిటివ్ సెంటెన్స్ ఎలా కన్వర్ట్ చేస్తాం? బై యాడింగ్ నాట్ ఇన్ బిట్వీన్ హెల్పింగ్ వర్క్ అండ్ మెయిన్ వర్క్. సబ్జెక్ట్ హెల్పింగ్ వర్క్ తర్వాత ఈ నాట్ అనేది మెయిన్ వర్క్ కి హెల్పింగ్ వర్క్ లో యాడ్ చేస్తే ఒక సెంటెన్స్, ఒక పాజిటివ్ సెంటెన్స్ అనేది నెగిటివ్ సెంటెన్స్ కింద కన్వర్ట్ అవుతుంది. దేంట్లో? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో. అండర్స్టాండ్? ఒకసారి చూడండి, వి ఆర్ నాట్ గోయింగ్ టు మూవీ, మేము మూవీకి వెళ్ళట్లేదు. ఎందుకంటే ఇక్కడ వీకి ఆర్ ఎందుకు రాసుకున్నా? వి అనేది ప్లూరల్ వర్డ్ కాబట్టి. ఓకే, సో ఇది నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలనే దానికి ఫార్ములా. ఇవి సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్. ఓకే, మీరు మీకు ఇచ్చే వర్క్ ఏంటంటే మీరు కూడా ఫస్ట్ ఈచ్, మీరు కూడా ఇలాగే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ కి ఒక్కొక్కటి తీసుకొని ఒక్కొక్క వర్డ్ ఏదో ఒకటి, ఇప్పుడు ఫస్ట్ పర్సన్ లో ఐ కానీ, ఐ ఇంకా వి రెండు తీసుకోండి, యూలో ఒకటే ఉంది కాబట్టి ఒకటే, ఇంకా థర్డ్ పర్సన్ లోనేమో సింగులర్ లో ఒకటి ప్లూరల్ లో ఒక వర్డ్ తీసుకొని మీ ఓన్ సెంటెన్స్ ఒక పాజిటివ్ సెంటెన్స్ రాసి, తర్వాత మీరు ఒక ఫార్ములా ఈ నెగిటివ్ సెంటెన్స్ కి ఫార్ములా ఏంటో రాసి దాన్ని నెగిటివ్ సెంటెన్స్ కింద ఎలా కన్వర్ట్ చేస్తారనేది యు షుడ్ రైట్. సో దిస్ ఈజ్ యువర్ వర్క్ ఇన్ టుడేస్ క్లాస్. సో ఎవ్రీ వన్ మస్ట్ అండ్ షుడ్ డూ యువర్ వర్క్. ఓకే, అందరూ చేయట్లేదు, చేసేవాళ్ళు మీకు వింటేనే తర్వాత అర్థమవుతుంది. మళ్ళీ మళ్ళీ చెప్పడానికి క్లాసెస్ కుదరదు. అందుకే మీకు సబ్జెక్టు లెసన్స్ అనేవి కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి ఈ గ్రామర్ పార్ట్ స్టార్ట్ చేశాను. సో ఇంకా అది అప్ టు యూ, మీ ఇష్టం. అది మీరు వర్క్ చేస్తారా నేర్చుకుంటారా నేర్చుకోలేనది చెప్పడం మా డ్యూటీ కాబట్టి మేము చెప్తున్నాం. నేనే కాదు, ప్రతి ఒక్క సార్, ప్రతి ఒక్క టీచర్ మీకు
మీరు ఈ కరోనా పీరియడ్ లో కూడా మీకు ఇబ్బంది పడుతున్నా, ఇంటి దగ్గర మాకు ఇబ్బందులు ఉన్నా గానీ మేము క్లాసెస్ చెప్తున్నామంటే అది కొంచెం రిస్క్ కూడుకున్న పనే. సో యూ షుడ్ రీడ్ అండ్ రైట్, మీరు అర్థం చేసుకొని వర్క్ చేస్తేనే ఈజీగా ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద క్లాస్ టుడే. వీ విల్ డిస్కస్ ద రిమైనింగ్ పార్ట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. ఓకే, బాయ్.